న్యూస్ తిరుపతిలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్, కలకలం రేపుతోంది. నిన్న స్కూల్కు వెళ్లిన విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో అంతా వెతికిన తల్లిదండ్రులు ఇవాళ అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీటీఆర్ కాలనీకి చెందిన నలుగురు విద్యార్థులు నిన్న మధ్యాహ్నం కపిలతీర్థం వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి లీలామహల్ సర్కిల్కి చేరుకుని ఆ తర్వాత రైల్వే స్టేషన్కు వెళ్లారు. అయితే రైల్లో ఎక్కడికి వెళ్లారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యార్థులు చరణ్, లోకేష్, వెంకటేష్, మోహిత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.